హాయ్, అలా అండి. మహాలక్ష్మి కిచెన్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటంటే, 1 ఇయర్కి సరిపడా కారాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, దాంట్లో ఉప్పు ఏ విధంగా కలపాలో పక్కా కొలతలతో చెప్తానండి. నేను 4 కేజీస్ తెచ్చానండి మిరపకాయలు, 1 ఇయర్కి సరిపడా తెచ్చేసి తొడిమెల్లో తీసాను, ఎండకు పెట్టేసి పైన ఇంటి పైన పెట్టాను. ఎండకి మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తీసాను. తీసేసి ఈ విధంగా అన్ని తొడిమలు తీసేసుకున్నామండి. చూడండి, ఇలా ఎండబెట్టుకోవాలి అన్ని పల్చగా ఒక క్లాత్ మీద. చూడండి, ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. మా ఇంటి పైన అండి ఇదంతా వ్యూ. చూడండి ఎంత బాగుందో. చూడండి ఈ సన్సెట్. చూడండి ఈవినింగ్ 5:30 ఆర్ 6 టైంలో మంచిగా ఉంది సన్సెట్. మేము పైననే తీసామండి తొడిమలు కూడా. చూడండి కింద తీస్తే ఘాటు ఉంటుందని అలాగే వెంటనే తీసేసాము. ఈ విధంగా అన్నీ తీసేసుకోవాలి. 1 కేజీ మిరపకాయలకి 1/2 సేరగల్ ఉప్పు పోసుకుంటే సంవత్సరం పొడవునా మొత్తం ఎర్రగా ఉంటుందండి. పక్క కొలతలు ఇవి చూడండి. మిల్లుకు పట్టించాను, కారం రెడీ అయింది. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను చేసిన వీడియోస్ అన్నీ వస్తాయండి. ఓకే, బాయ్ బాయ్.